తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు తోటకూర, మిరపకాయలు, టమాటా, చింతపండు, నూనె, ఉల్లిపాయలు, తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. ముందుగా మనం కుక్కర్ని తీసుకుందాం. కుక్కర్ని తీసుకొని ముందుగా మనం తోటకూర పులుసుకి తోటకూరని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. వాటర్లో 2-3 సార్లు కడిగిన తర్వాత దాన్ని మనం కుక్కర్లో తీసుకుందాం. తర్వాత మిరపకాయల్ని కట్ చేసి పెట్టుకొని మనకి రుచి కోసం కొన్ని వేసుకుందాం. అలాగే 2 టమాటాలని కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు, ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకుందాం. తోటకూర మునిగేంత వరకు కొద్దిగా వాటర్ని పోసుకొని మనం కుక్కర్ని మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్కర్ని ఆరనిచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం తోటకూర ఎలా ఉడికిందో లేదో. తోటకూర మొత్తం మెత్తగా ఉడికిపోయింది. అందులో మనం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాం. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎన్పుకుందాం. ఎన్పుకున్న తర్వాత మనం కుక్కర్ని చూడండి మొత్తం మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వేరే బాండీ పెట్టుకుందాం తాలింపు కోసం. తోటకూర పులుసుకి బాండీ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ 1, వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం తాలింపు కోసం వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మొత్తం కుక్ అయిపోయింది. అలాగే చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొద్దిగా తడిగా ఉంది కాబట్టి మనం నూనెలో వేసినప్పుడు చీటపట్టలాడుతుంది కాబట్టి మూత పెట్టుకొని వేపుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయింది. దీన్ని ముందుగా మనం ఎన్పి పెట్టుకున్న తోటకూరని ఈ బాండీలో తాలింపులో వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, మొత్తం చక్కగా కలర్ఫుల్గా ఉడికిపోయింది. ఈ వాటర్ అంతా పోయే వరకు మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం తోటకూరని. ఒకసారి మనం మూత తీసి చూద్దాం తోటకూర ఉడికిందో లేదో. ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇనికిపోయినాయి. తోటకూర దగ్గర పడింది కాబట్టి మనం ఒకసారి మూత పెట్టుకుందాం. 1-2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అలాగే ఒకసారి చూద్దాం కుక్ అయిపోయింది తోటకూర. చక్కగా మెత్తగా తాలింపులో ఉడికిపోయింది. మూత పెట్టుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి తోటకూర ఇలా వాటర్ అన్నీ పోయి దగ్గరికి వచ్చేసింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర పులుసు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ మెథడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.